ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు చాలానే ఉంటాయి. అటువంటి విషయాల్ని మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. దిస్ ఇస్ నవీన్ వెంకట్, వెల్కమ్ టు మై ఛానల్. సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిలు కంటే ఎక్కువ ఫేస్ రీడింగ్ చేసే స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయంట. జనరల్గా అబ్బాయిలు అనుకుంటారు అమ్మాయిలు అంటేనే తనకు తాను అందంగా ఉంది అని బయటకు చెప్పుకుంటారు అని అనుకుంటూ ఉంటాం. కానీ కాదు, దానికి ఈ ప్రపంచంలో 2% అమ్మాయిలు మాత్రమే తనకు తాను అందంగా ఉన్నాము అని చెప్పుకుంటూ ఉంటారంట. దానికి చాలా మంది నేను అందంగా ఉంటా అని మనసులో అనుకుంటారు అనుకోండి, కానీ బయటకు చెప్పరంతే. సాధారణంగా ఒక అమ్మాయి ఒక సంవత్సరంలో 30 నుంచి 64 సార్లు ఏడుస్తుందంట. అదే ఒక అబ్బాయి 7 నుంచి 17 సార్లు ఏడుస్తూ ఉంటాడంట. మామూలుగా అమ్మాయిలు ఎక్కువ రిస్క్ తీసుకోరని మనకు అందరికీ తెలిసిన విషయమే. బేసిక్గా వాళ్ళకు ఉండే గుణమే కాకుండా దానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. మన బ్రెయిన్లో సింగులేట్ కాంటెక్స్ట్ అనే ఒకటి ఉంటుంది, దానివల్లే మనం తీసుకునే ప్రతి డిసిషన్కి కారణమవుతుంది. ఆ సింగులేట్ కాంటెక్స్ట్ అనేది మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఎక్కువగా ఆలోచించడం ఏది జరుగుతూ ఉంటుంది. మామూలుగా అబ్బాయిల కంటే అమ్మాయిలు కన్ను ఎక్కువగా కొడతారని మీకు తెలుసా? కన్ను కొట్టడం అంటే సైట్ కొట్టడం కాదండి, మామూలుగా కనురెప్పలు కొట్టుకుంటాయి కదా, ఆ కొట్టుకోవడం అన్నమాట. ఇక మ్యాటర్లోకి వెళ్తే అమ్మాయిలకి 19 సార్లు కనురెప్పలు కొట్టుకుంటూ ఉంటాయి, అదే అబ్బాయిలకి 11 సార్లు కనురెప్పలు కొట్టుకుంటూ ఉంటాయి. ఒక రీసెర్చ్ ప్రకారం అమ్మాయిలకి కంఫర్టబుల్ డ్రెస్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ కంఫర్టబుల్ కన్నా స్టైల్నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఎలాగంటే, ఒక అమ్మాయికి ఒక డ్రెస్ ఉంది అనుకోండి, ఆ డ్రెస్ అనేది కంఫర్ట్గా లేకపోయినా కొంచెం స్టైల్గా ఉంది అని స్టైల్గా ఉన్న డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. తినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఇదే నిజం. ప్రతి దేశంలో కూడా మగవాళ్ళ సంఖ్య కన్నా ఆడవాళ్ళ సంఖ్య అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మన ఇండియాలో చూసుకుంటే 1000 మంది అబ్బాయిలకు కేవలం 924 అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. కానీ రష్యాలో మాత్రం మగవాళ్ళ సంఖ్య కన్నా ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ దేశంలో మగవాళ్ళ సంఖ్య కన్నా ఆడవాళ్ళ సంఖ్య 9 మిలియన్లు ఎక్కువగా ఉన్నారు. మీకు కనుక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఈ విషయాన్ని నోటీస్ చేసి ఉంటారు. మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని సంబంధం లేకుండా కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది కదా, అది విని మీరు ఏంట్రా ఇది పిచ్చిది సంబంధం లేకుండా ఏదో ఏదో క్వశ్చన్స్ వేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు కదా. కానీ ఇక్కడ నిజానికి మనల్ని పిచ్చోళ్ళు చేయడానికి వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అది ఏంటంటే, వాళ్ళు అనుకున్న సమాధానాన్ని మన నోట్లోంచే రావడం కోసం వాళ్ళు మనల్ని ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. జనరల్గా అమ్మాయిలు లిప్స్టిక్ యూజ్ చేస్తూ ఉంటారు. మన అమ్మ కావచ్చు, లేకపోతే మన చెల్లి గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లిప్స్టిక్ యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎంత లిప్స్టిక్ తినేస్తున్నారో మీకు ఏమన్నా ఐడియా ఉందా? దాదాపు 1.8 kgs లిప్స్టిక్ తినేస్తున్నారు. ఏంటి భయ లిప్స్టిక్ తింటున్నారు ఏంటి అనుకుంటున్నారా? వాళ్ళు భోజనం చేసినప్పుడు, లేకపోతే వాటర్ తాగినప్పుడు ఇలాంటి టైంలో చూసుకుంటే లిప్స్టిక్ లిప్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అవన్నీ కలుపుకుంటే దాదాపు 533 లిప్స్టిక్స్ ని వాళ్ళ జీవిత కాలంలో ఈ అమ్మాయిలు తినేస్తున్నారు. ఇప్పుడు మోడర్న్ జనరేషన్ అనే పేరుతో అమ్మాయిలు కూడా తాగడం మొదలుపెట్టారు. మీ ఫ్రెండ్స్లో కూడా అమ్మాయిలు తాగే ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. ఉంటే కనుక వాళ్ళని తాగడం ఆపమని చెప్పండి. ఎందుకంటే మగవాళ్ళ శరీరం కన్నా ఆడవాళ్ళ శరీరం కొంచెం సాఫ్ట్గా ఉండడంతో ఆల్కహాల్ తీసుకున్న అమ్మాయిలకు లివర్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. మీ ఇంట్లో మీ అమ్మగారు కానీ, చెల్లి కానీ, లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరైనా సరే మా ఇంట్లో ఏదో విషయాన్ని వేసుకుని తీస్తూ చిరాకు పడుతూ ఉంటారు కదా, దానికి రీజన్ ఏంటో చెప్తా వినండి. మగవాళ్ళ బ్రెయిన్ కన్నా ఆడవాళ్ళ బ్రెయిన్ కొంచెం చిన్నగా ఉంటుంది. కానీ మగవాళ్ళ బ్రెయిన్ లో ఎన్ని సెల్స్ అయితే ఉంటాయో అన్ని సెల్స్ ఆడవాళ్ళ బ్రెయిన్ లో కూడా ఉంటాయి. కానీ చిన్నగా ఉన్న బ్రెయిన్ లో ఎక్కువ సెల్స్ ఉండడంతో యాక్టివిటీస్ అనేవి చాలా ఫాస్ట్ గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక విషయం గ్రైండర్ లో పిండిలా రుబ్బుతూ ఉంటారు. ఎప్పుడైనా మీ అమ్మగారు గానీ, మీ చెల్లి గానీ, మీ గర్ల్ ఫ్రెండ్ గానీ ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మీరు రియాక్ట్ కావద్దు, ప్రకృత వైపరీత్యం అని అనుకుని సైలెంట్ గా ఉండండి. ఈ రోజు వరకు మోర్ ఇన్వెన్షన్ అనేవి మగవాళ్లే కనిపెట్టారని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆడవాళ్ళు కూడా ఈ ప్రపంచంలో చాలానే కనిపెట్టారు. ఇంకా మన కార్ లో యూజ్ చేసే వైపర్ ఉంటుంది కదా, ఆ వైపర్ ని కనిపెట్టింది ఒక మహిళ. 1993లో మేరీ ఆండర్సన్ అనే మహిళ దీన్ని కనిపెట్టింది. పేపర్ బ్యాగ్, నాన్ రిఫ్లెక్టివ్ గ్లాసెస్, పెడల్ డిష్ బీన్, డిష్ వాషర్ బార్, చాలా విషయాలను మహిళలే కనిపెట్టారు. అమ్మాయిలు ఒక సరాసరి జీవితంలో 1 సంవత్సరం రోజులు, అంటే 1 ఇయర్ మొత్తం ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి అనే దానికే 1 ఇయర్ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా, లేదా ఆ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, కలర్ ట్రై చేద్దామా, లేకపోతే ఆ కలర్ ట్రై చేద్దామా అనే దానికి 1 ఇయర్ పోతుంది వాళ్ళ లైఫ్ టైమ్ లో. ఎంతవరకు నిజమో మీ ఒపీనియన్ ని కామెంట్ లో రాయండి.
ఇప్పుడు ఆడవాళ్ళు యూజ్ చేస్తున్న హై హీల్ చెప్పులను యాక్చువల్గా ఆడవాళ్ళ కోసం కనిపెట్టినవి కాదంట. మొట్టమొదటిగా ఇవి మగవాళ్ళ కోసం కనిపెట్టారంట. 16వ సెంచరీలో పెరిషియన్స్ యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కాళ్ళకి రక్తం తగలకూడదని ఈ చెప్పులని యూజ్ చేస్తూ ఉండేవారంట. సాధారణంగా అబ్బాయిల కంటే అమ్మాయిలు వాసన పసిగెట్టే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళు పువ్వులను ఇష్టపడుతూ ఉంటారు. ఒక్క రీజన్ వల్లే అమ్మాయిలు వంటలు బాగా చేస్తారని మీకు తెలుసా? ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని అందరూ గమనించే ఉంటారు. అది ఏంటంటే, పెళ్లికి ముందు ఒక అబ్బాయి చూస్తే తను కొంచెం బక్కగా సన్నంగా ఉంటాడు. అదే పెళ్ళయ్యాక కొన్ని రోజులకి కొంచెం పొట్ట వచ్చి కొంచెం బొద్దిగా తయారవుతాడు. అది ఏంటని చూస్తే, పెళ్లి అయ్యాక భార్య తన పార్ట్నర్ ని చాలా కేర్ తీసుకుంటున్నా అనే పేరుతో బాగా భోజనం పెట్టి దీన్ని బాగా లావు చేస్తుంది అనమాట. ఇది పెళ్లి అయ్యాక కొత్తలో కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అనుకోండి. ఒక అమ్మాయి ఒక రోజుకి ఎన్ని వర్డ్స్ మాట్లాడుతుందో మీకు తెలుసా? కొన్ని మీరు గెస్ చేయగలుగుతారా? వద్దులే, నేనే చెప్తా. ఒక అమ్మాయి రోజుకి 20,000 పదాలు మాట్లాడుతూ ఉంటుంది. ఒక అబ్బాయి మాత్రం కేవలం 12,000 పదాలు మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళు మనకు ఎక్కడ ఛాన్స్ ఇస్తారు భయ్యా మాట్లాడడానికి? అసలు ఈ అమ్మాయిలకి నోరు నొప్పి వస్తుందో లేదో? సాధారణంగా అమ్మాయిలలో ఇటువంటి మెంటాలిటీ ఉంటుంది. అది ఏంటంటే, పెళ్లి కాకముందు వాళ్ళు అందంగా ఉంటారు అని, ఇల్లయ్యాక ఆ అందం అనేది తగ్గిపోతుంది అని కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు. కానీ సైంటిస్టులు రీసెర్చ్ చేసి కనుక్కుంది ఏంటంటే, బాగా మెచ్యూర్ గా ఉన్న ఆడవాళ్ళు, అంటే పెళ్ళై పిల్లలు ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళ కంటికి అట్రాక్టివ్ గా కనిపిస్తారంట. అంతేకాదు, పెళ్ళై పిల్లలు ఉన్న ఆడవాళ్ళు గొంతు అంటే మగవాళ్ళకి నచ్చుతుంది అంట. సో అందానికి పెళ్లికి సంబంధం లేదని ఇక్కడ సైంటిస్టులు చెప్పారు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.